ఆత్మకూరు మండలంలోని తుక్కాపూర్ రహీం ఖాన్ పేట్ గ్రామాల్లో బీర్ల ఫౌండేషన్ సౌజన్యం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య వాటర్ క్యాన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాటర్ క్యాన్లు పంపిణీ కార్యక్రమానికి వచ్చిన బీర్ల ఐలయ్యకు గ్రామస్తులు పెద్ద ఎత్తున కోలాటాలు డప్పు చప్పళ్ల మధ్య స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలోని గడ్డన్ శోభ అనారోగ్యంతో బాధపడుతుండగా అదేవిధంగా ఉరుగు రంగయ్యకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సమావేశంలో బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, నేను చేస్తున్న కార్యక్రమాలు ఓరవలేక ప్రజల్లో ఆదరణ చూడలేక నాపై అనేక రకాలుగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎవరిని కుట్రలు చేసినా ప్రజల ఆశీర్వాదం నాపై ఉంటుందని అన్నారు. మీరు చేసే కుట్రలకు మీ తాటాకు చప్పుళ్లకు భయపడనని అన్నారు. నేను కేవలం ప్రజలకే భయపడతానని తెలిపారు. మీరింకా ఎన్ని కుట్రలు చేసి ప్రజల సేవ చేసే లక్ష్యంతో ముందుకెళతానని తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలో రేపు జరగబోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. ఈ గ్రామంలో ఇప్పుడు తమ్ముడు
కలిగినా నేను గ్రామ మంచిమని చెప్పి మండల నాయకులందరూ మీకోసం ఎవరైనా చనిపోయి ఎప్పుడు చెప్తాడు అన్నారంటే పరమాశివని చెప్పి ఎప్పుడు ప్రజల కోసం ఆలోచన చేస్తారు. అలాంటి పేద ప్రజలకు వచ్చినటువంటి నన్ను ఇలా ఈ విమానా కోడ్ వాళ్ళు ఇలా ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో ఇబ్బంది పెడుతున్నారు. ఎన్ని ఇబ్బంది పెట్టినా నేను ఎక్కడ భయపడ నేను మీకోసం సేవ చేయడానికి ముందస్తా. నా పవన్ ముఖ్యంగా సేవ ముఖ్యంగా ఆలయ ప్రజలకు ఒక తోడు ఉండడానికి నేను కష్టపడి పనిచేస్తాను కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. 9 ఏళ్ళ తెలంగాణ వచ్చిందమ్మా ఇలా ఇలా పిల్లలు పెట్టారు పిల్లలు ఏమంటారు ఒక్క గిడ్డ ఇద్దరు ముగ్గురు సంసారం చేస్తే గతంలో ఇద్దరు నిలిచే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అందుకే తల్లి మీరందరూ ఆశ్రయించి మీరు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు కొట్టేస్తే 500కే నా అక్క జిల్లాల జాతి పడాలి. కాంగ్రెస్ పార్టీ అంటే మాట తప్పే పార్టీ కాదు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ అధికారంలో రాష్ట్రాల్లో 500కే జాతిస్తున్నాం. రైతులకు ఏకకాలంలో 2 లక్షల మాఫీ చేస్తున్నాం. మీ కుక్కపురంలో మీ 200 ఇళ్ళకు కూడా 300 ఇళ్ళకు కూడా ఒక్కొక్క ఇల్లు 5 లక్షలు ఇప్పించే బాధ్యత ఈ కాంగ్రెస్ కుటుంబ ప్రజలది. నా అక్క చెల్లెలకు నా చెల్లెల స్కూల్ పోవాలన్నా మీరంతా ఇక్కడ హైదరాబాద్ కానీ బొంగులు కానీ మీ బోర్డంతా కూడా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా పోయేలా కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఇన్ని రకాల పేదల కోసం ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో పేద ఒక్కరు కూడా కోడలు వస్తే కొత్త రేషన్ కార్డు రాలే. ఇక్కడ నుంచి పెళ్లి చేసి అమ్మాయి వేరే గ్రామానికి పోతే పిల్లలే ఈ రేషన్ కార్డులో బియ్యం కట్ అవుతాయి. మరి కొత్త కోడలు తెచ్చుకుంటే కొత్త కోడలకు 6 కిలోలు ఇంటికి అవ్వాలి. మరి అలాంటి దుర్భాగ్య పాలన ఈ కేసీఆర్ చేస్తున్నాడు. ఇక మన సుల్తా మహేందర్కి ఏమున్నా డబ్బులు సంపాదించుకోవాలి డబ్బులు మన ఎలక్షన్ అప్పుడు చేయాలన్నారు. మన దుర్గ పెట్టాలి పెద్దమ్మ అన్నది గట్టి ఉన్న పెద్దమ్మ బిడ్డ ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకుంటాం కానీ ఏమో చేత తీసుకుంటాం కుడి చేత చేయకుండా చేస్తామని ఎందుకు పెద్దమ్మన్న ఆమెడ ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు ఆయన పక్కతో స్కూల్ ఎక్కువ స్కూల్ ఉండే వాళ్ళకి ఏం లేకుండే మేము 2 సార్లు ఓటు వేస్తే బంగారు వచ్చినాయి కార్లు వచ్చినాయి కోట్లు వచ్చినాయి ఏం పైసలు బిడ్డ అని మేము ఓటేస్తే ఎమ్మెల్యే సంపాదించుకుని ఎన్ని పైసలు తీసుకుంటాం మేము మాత్రం చేయకుండా చేస్తామని చెప్పింది. అరే పెద్దమ్మ ఇంత తెలివి వచ్చామన్నా అవును వాళ్ళు అప్పగిస్తున్నావు సస్తున్నావు బట్టి వస్తున్నావు కనీసం ఊర్లలో తొందరిస్తున్నావు అమ్మా బాగున్నావు ఆ ఓటేసే కాంచెల మా గంపల్లె బిడ్డ అని చెప్తున్నారు. నాకు నిజంగా అనిపించింది మార్పు కోరుకుంటున్నారు. ఏ గ్రామం పైనా సుమితమ్మ ఉండే రాజ్యం అంటే ఇక బీలేదే నింపుడు కదా బీలేదే ఎంత బంధం పెట్టాలి ఏం చేయాలి ఎంత సంపాదిస్తుండని చెప్పి మామూలతో ఈ రికార్డు చేయించి ఈ బంధం పెట్టుడు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా మీరు ఎన్ని రికార్డు చేసుకొని ఎన్ని బంధం పెట్టుకొని పేదల పక్షాన మీ బిడ్డగా సేవ చేయడానికి వచ్చారు కాబట్టి నేను దేనికి భయపడుతున్నాను భయపడ్డా ఇట్లా నా ప్రజలు భయపడ్డా నా కార్యకర్తలు భయపడ్డా కానీ మీ టాటా తప్పులకు మీ ఇలాంటి వ్యక్తులకు భయపడం కాబట్టి మీరు ఆలోచన చేయాలి. ఇలా దుర్గాపురం 9 ఏళ్ళ నుంచి కూడా ఏం అభివృద్ధి కావాలంటే కేసీఆర్ మనకి ఏం చెప్తున్నామా నేను మన అక్క చెల్లెలు ఎక్కువ చేసిండు కాంగ్రెస్ తెలంగాణ చేసిండు గతంలో ఉండే పెన్షన్ అంటే పోలీసులు పట్టపోయేది మళ్ళీ నీళ్ళని వినిపించేది ఇక వాడే పెన్షన్ పెట్టి తాగురి తాగురు అంటున్నాడు కనీసం పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాయి కానీ కాంగ్రెస్ తెలంగాణ చేసి చేశారు. నేను ఒకటే అడుగుతా తల్లి మీరు ఆలోచన చేయండి మేము చెప్పే మాట నిజమా అబద్ధమా వేరే రాష్ట్రాల్లో 500 సీట్లు ఇస్తున్నామా లేదా నా మహిళలకు ఉచితంగా ఆర్టీసీలో ఇస్తున్నామా లేదా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నామా లేదా రైతు పండించిన పంట ఈ 1800 కంటే అదే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 2640 రూపాయలకు ఇంట్లో తగ్గొట్టుకుంటున్నాం. మరి మన బంగారు తెలంగాణ ఎటువంటి బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబమే సుమితా కుటుంబమే బంగారు తెలంగాణ తప్ప ఈ దుర్గాపురం ప్రజలు ఇంకా 8 రోజులు పరిగాల్సి వస్తారు. మీరు 2 సార్లు వేసిన అవకాశం ఇచ్చారు పనిచేసే శాఖ కాలే ఒక్కసారి మాకు అవకాశం ఇవి మీ సేవకుడిగా దుర్గాపురం అభివృద్ధి చేయడానికి నా వంతు బాధ్యతగా నేను ముందుకు వస్తాను. కాబట్టి దయచేసి గతంలో ఇప్పుడు పెద్దలు చెప్పారు ఇక్కడ 300 మెజార్టీ ఇచ్చినట మరి అంత పెద్ద మెజార్టీ ఇచ్చి నిన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే దుర్గాపురం నువ్వు వేసింది ఏంటి తల్లి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. మీకు ఎప్పుడైతే మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారో గ్రామ ప్రజలను పట్టించుకుంటూ గ్రామ అవసరాల కోసం ఒక బస్సు ఉంటే 3 బస్సులు వేయాలి కానీ ఉల్లి బస్సులు తీసేసే ప్రజలు ఏదో ఆలోచన చేస్తారో మీరు అర్థం చేసుకొని ఈ ఎలక్షన్ కాదు
మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు మీ అందరి దానికి హైదరాబాద్ నాయకుడు కావాలా, మీరు ఆలోచన చేసి ఆశ్రయించాలి. ఈ కాల పంపిణీ కానీ